ఒడిశా కేంద్రంగా నడుస్తున్న బౌద్ధ డిస్టిలరీస్ లో వరుసగా ఆరో రోజు ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగాయి పట్టుబడిన నగదులో ఇప్పటి వరకు మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలను లెక్కించారు ఇంకా పదుల సంఖ్యలో బ్యాగుల్లో నగదు లెక్కించాల్సి ఉందని ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు సంబల్పూర్ తిగ్లాగఢ్ సుందర్ఘడ్ బాలంగేర్ భువనేశ్వర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు వద్ద దొరికిన ఈ నెల డబ్బు ఎవరిదని భాజపా ప్రశ్నించింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా ఐటీ తనిఖీలు వరుసగా ఆరో రోజు కొనసాగాయి పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న బౌద్ధ డిస్టలరీస్ కు చెందిన యూనిట్లపై దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న నగదులో మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలను ఇప్పటి వరకు లెక్కించారు ఓ దర్యాప్తు సంస్థ చేపట్టిన సోదాల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుపట్టడం దేశంలో ఇదే తొలిసారని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది తనిఖీల్లో భాగంగా సీజ్ చేసిన డాక్యుమెంట్లపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు వివరించింది నూట డెబ్బై ఆరు బ్యాగుల్లో నూట నలభైకి పైగా బ్యాగుల్లోని నగదు కౌంటింగ్ పూర్తయిందని బాలంగీర్ ఎస్బీఐ రీజనల్ మేనేజర్ తెలిపారు మిగిలిన నగదును ఇంకా లెక్కించాల్సి ఉందని వెల్లడించారు నగదు లెక్కింపులో యాభై మంది బ్యాంక్ సిబ్బంది పాలు పంచుకుంటున్నారని వివరించారు నలభై కౌంటింగ్ మెషిన్లను తెప్పించగా వాటిలో ఇరవై ఐదు మెషిన్లను నోట్ల లెక్కింపునకు వాడుతున్నామని చెప్పారు మరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంట్ బయట భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు వద్ద దొరికిన నల్లడబ్బు ఎవరిదని ప్రశ్నించారు ఐటీ దాడులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు కాంగ్రెస్ అవినీతి ఒకే నాణానికి రెండు ముఖాలు లాంటివని జేపీ నడ్డా విమర్శించారు భారీ స్థాయిలో నగదు వెలుగులోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై ఇండియా కూటమి ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు అవినీతి అనేది కాంగ్రెస్ స్వభావం కాబట్టి ఆ పార్టీ నిశ్శబ్దంగా ఉందని కానీ జేడియూ ఆర్జేడీ ఎస్పీ డీఎంకే పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు గతంలో అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది నోట్ల రద్దు తర్వాత కూడా దేశంలో నల్లధనం అవినీతిని చూస్తుంటే తన హృదయం బరువెక్కుతోందని ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు అంత నల్ల డబ్బు ఎలా ఒకరి దగ్గర పోగుపడుతుందో తనకు అర్థం కావటం లేదని తెలిపారు ఈ దేశంలో అవినీతిని పారతోలేది కాంగ్రెస్ మాత్రమేనని అప్పట్లో ఆయన పోస్ట్ చేశారు ఆ పోస్టును భాజపా నేత అమిత్ మాలవీయ రీట్వీట్ చేశారు ధీరజ్ ప్రసాద్ సాహుకు మంచి హాస్య చతురత ఉందని ఎద్దేవా చేశారు